ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఒక రాష్ట్రం కానీ బ్రాండ్ దెబ్బతింటే మళ్ళీ దాన్ని రివైవ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అలాంటి విధ్వంసం జరిగిందని చాలా స్పష్టంగా వారు చెప్పగలిగారు నూట ఎనభై ఐదు అంశాలు ఆయా సంఘటనని వారు ఎంత బాగా అంత బాగా తీసుకొచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రజలు సైకో అని పిలుస్తారంటే పరిస్థితి అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక్కసారి తిట్టచ్చు కోపంలో మాట్లాడచ్చు పదే పదే నష్టం జరిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సైకో సైకో అని చెప్పారంటే అందులో ఎంత యథార్థం ఉందో ఒక సంఘటన సురేష్ గారి దానికి అభినందిస్తున్నా ఒక వ్యక్తి విధ్వంసం చేసినప్పుడు ప్రజలకు బావితరాలు గుర్తుండే విధంగా ఆయన రాసిన పుస్తకాన్ని అమరావతి కోసం పోరాడే మహిళలకు అంకితం చేయడం రైతు మహిళలకు అంకితం చేయడం ఆయన నిజాయితీకి అద్దం పడుతుంది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దేశంలో ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మామూలుగా ఒక ప్రాజెక్టు కట్టాలంటే భూమి ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు ఒక రోడ్డు వేయాలంటే ఆ రోడ్డుకు భూమి ఇవ్వాలంటే ఎవరు ముందుకు రారు అందుకే అనేక చట్టాలను మార్చిన తర్వాత ఈరోజు మీరు చూస్తే లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చి తద్వారా ల్యాండ్ ఎక్విషన్ చేసే పరిస్థితికి వచ్చింది దానికి భిన్నంగా ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ముప్పై ఐదు వేల ఎకరాలు భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్లో ఒక్క రూపాయి తీసుకోకుండా ఇచ్చారంటే అది ఇక్కడుండే ఒక విధంగా చెప్పాలంటే త్యాగం ఎందుకు ఆ మాట అన్నానంటే ఆ రోజు ఇలాంటి దుర్మార్గుడు వస్తారు మళ్ళా మా భూములు పోతాయి మాకు కష్టాలు వస్తాయనుకుంటే ఆ రోజే మీరు నాకు నమస్కారం పెట్టి మా జోలుకు రావద్దని ఆ రోజు చెప్పేవాళ్ళు కానీ ఒకటే ఆలోచించారు ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం బాగుపడితే మేము కూడా బాగుపడతాం స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు కూడా అందరూ కలిపి ముప్పై ఐదు వేల ఎకరాలు ఇచ్చారు అలాంటి మిమ్మల్ని పెట్టిన బాధ భవిష్యత్తులో శత్రువు కూడా రావ రాకూడదని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం అలాంటిది మీకు ఈ పుస్తకం అంకితం చేశారు నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి అమరావతి దేవతల పేరు దేవతల రాజధాని అమరావతి ఆ రోజు అందరిని అడిగిన తర్వాత అందరూ ఒప్పుకున్న తర్వాత అమరావతి పేరు పెడితే బాగుంటుందని అమరావతి పెట్టాం ఒక విషయం మనం చూస్తే ఒక రాజధాని ప్రజారాజధాని కావాలని ఆ రోజు అన్ని దేవాలయాల్లో పూజ చేసి అన్ని మసీదుల్లో పూజ చేసి అన్ని చర్చల్లో పూజ చేసి పవిత్ర దేవాలయాలన్నింటిలో పూజ చేసి అక్కడ జలాలని మట్టిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం అంతమంది దేవతలు కూడా ఈ దుర్మార్గుడి చేతుల నుంచి ఈ రాష్ట్ర ఈ యొక్క అమరావతిని కాపాడలేకపోయారంటే కనీసం ఆ విషయం సురేష్ గారు చెప్పగలిగారు ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ అమరావతి అనేది ఏదో ఈ కొండే రైతుల రాజధాని కాదు రైతులకే కాదు అక్కడ భూమి ఉంది ఈరోజు ఆ భూమిలో కానీ రాజధాని కట్టుంటే ఈరోజు కొన్ని మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధులు కల్పించే అవకాశం ఉండేది కనీసం అమరావతిని మనం పూర్తి చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో నాకు బాగా జ్ఞాపకం ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మాట్లాడుకున్నాం వారు కూడా నాకు గుర్తు ఆ రోజు హైదరాబాద్లో ఐటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ భూమి విలువ లక్ష రూపాయలు ఐటెక్ సిటీ కట్టిన తర్వాత కోట్ల రూపాయలు పెరిగింది అది వందల కోట్ల రూపాయలకు పెరిగింది ఈరోజు ఒక్క అమరావతి కానీ ఈ పన్నెండు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు కానీ మనం చేస్తుంటే అది ఒక షేప్కి వస్తుంటే మీరిచ్చినటువంటి భూమికి తగిన పరిహారం మీకు వచ్చేది మీకు రావడం కాకుండా అమరావతి కట్టి కూడా ఒక రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మీరు భూమి ఇచ్చారు అంటే ఆ రెండు లక్షల కోట్ల రూపాయలు నాదో పవన్ కళ్యాణ్ ఈ ఇక్కడే అమరావతి రైతులది కాదు రాష్ట్ర ప్రజల ఆస్తి రాష్ట్ర ప్రజల ఆస్తిని విధ్వంసం చేశాడు అదే అమరావతిలో బిల్డింగ్లు కనుకడితే అభివృద్ధి చేస్తే జీఎస్టీ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది ఉపాధి వస్తుంది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది దానిపైన ఆదాయం పెరుగుతుంది ఈ పదేళ్లలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం పెరిగేది ఆదాయం ప్రజా సమీక్ష కార్యక్రమాలకు ఖర్చు పెట్టేవాళ్ళం ఐదేళ్లుగా మూడు రాజధానులు ఇప్పుడు నాలుగో రాజధాని ఆ రాజధాని మళ్ళా హైదరాబాద్కు పోవాలని మాట్లాడుతున్నారు సిగ్గు ఎగ్గు ఉంటే మనుషులైతే అంటే నువ్వు దేహి అని నేను వచ్చేస్తా నాకు ఇచ్చి అంటే ఇచ్చేస్తే అని సిద్ధంగా ఉన్నారండి ప్రజలు అంటే ఏం మాట్లాడతాడో ఆ పార్టీ అంటే ఎదురుదాడి చేస్తే విధ్వంసం చేస్తే ఎవరైనా భయపడిపోతారనే ఆలోచన తప్ప ఇంకోటి లేదు కనీసం ఈ రాష్ట్రంలో ఇప్పుడు మాట్లాడుతున్నారు మాకు ఒక అమరావతి హైదరాబాద్ మారికి ఒక రాజధాని కావాలి విశాఖపట్నం మరికి ఒక రాజధాని కావాలి ఇదేమంటే బెంగళూరు మారికి ఒక రాజధాని కావాలి లేకపోతే చెన్నై మరికి ఒక రాజధాని కావాలి మళ్ళీ పదేళ్ళు అయిపోయింది కోర్టులో కూడా మేము ఏం చేయలేకపోయాం మా విధానం మూడు రాజధానులు మళ్ళా తిరిగి వస్తే మూడు రాజధానులు కాదు నాలుగో రాజధాని కోసం పోరాడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఎంత నీచంగా ప్రవర్తించారో మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ పుస్తకం కూడా చాలా అనిపిస్తుంది నాకు ఆయన రాశారు కానీ పాపం విధ్వంసం విధ్వంసం కాదు ఇది ఈ అరాచకానికి ఏ పేరు పెట్టాలని అర్థం కాని పరిస్థితుంది అందుకే నేను అన్న ఒక సైకో విధానం అని మామూలు వ్యక్తులు ఈ పని మీరు ఉండేవాళ్ళు ఎవరిని అడుగుతున్నా ఇలాంటి పనులు చేసి మళ్ళీ సమర్థించుకునే మనస్తత్వం ఎవరికైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అది దీంట్లో ప్రత్యేకత మన పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పారు ప్రజావేదిక కూల్చి నేను అక్కడ ఇల్లు ఆనే ఉన్నా సర్వ విధాలా ప్రయత్నం చేశాడు నేనుండే అద్దె ఇంట్లో నుంచి నన్ను వెకేట్ చేపించడానికి ఐదేళ్ళు ప్రయత్నం చేశాడు కానీ ఆయన వల్ల కాలేదు కడాన పక్కనుండే ప్రజావేదిక కూల్చి ఆ డెబ్రీస్ కూడా తీయకుండా అట్లనే పెట్టి ప్రతిరోజు నేను దాన్ని చూసి బాధపడాలనే వ్యక్తిని ఏ వనంలో మీరే ఆలోచించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా అంటే నేను దాన్ని చూసి బాధపడాలి అడిగాను అక్కడ పక్కన ఒక ఇది ఉంది ప్రతిపక్ష నాయకుడిని దాన్ని నేను వాడుకుంటాను ఇమ్మని చెప్పి ఒక లెటర్ పెట్టాను నాకు ఇవ్వకపోతే అది కావాలంటే ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకోవచ్చు కానీ నేను అడిగాను కాబట్టి అడిగిన దానికి ఏ విధంగా నేను నిరూపిస్తానని రాష్ట్రం మొత్తం చూస్తా ఉంటే ప్రొక్లైన్స్తో రేపు ఉదయానికి దీన్ని విధ్వంసం చేయాలని చెప్పిన వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రి ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది